हेलो बडीज हार्टी एंड वार्म वेलकम टू मई यूट्यूब चैनल तेलुगु वारधि। सो गाइस मेरंदरू एम चेस्तुन्नारु अला उन्नारु नेनु चाला बागुन्नानु मीरु अला उन्नारो किंद कमेंट सेक्शन लो कमेंट चेसि चेप्पंडि नेनु तप्पकुंडा चूस्तानु। एंड इंक ई रोजु वीडियो टापिक लोकि वच्चेस्ते ई रोजु ई वीडियोलो स्पेस गुरिंचि मीकु तेलियनि कोन्नि इंट्रेस्टिंग फैक्ट्स तेलुसुकोबोतुन्नानु। नेनैते खच्चितंगा चेप्पगलनु फ्रेंड्स मीरु ई वीडियो चूडडं वल्ल मीकु चाला इन्फर्मेशन अनेदि तेलुस्तुंदि। अंड ई वीडियो कूडा चाला इंट्रेस्टिंग गा उंडबोतुंदि मिस् काकुंडा चिवरि वरकु चूडंडि। అండ్ ఇంక వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం। ఫ్రెండ్స్ మీ అందరికీ భూమి మీద జరిగే రకరకాలైన వెల్డింగ్స్ గురించి తెలిసే ఉంటుంది, కానీ స్పేస్లో జరిగే వెల్డింగ్ గురించి మీకు తెలుసా? అవును ఫ్రెండ్స్, స్పేస్లో వెల్డింగ్ జరుగుతుంది, కానీ అది ఆర్టిఫిషియల్ కాదు, అంటే మనుషులు చేసేది కాదు, న్యాచురల్గానే వెల్డింగ్ జరుగుతుంది. దాన్నే కోల్డ్ వెల్డింగ్ అంటారు. ఫ్రెండ్స్ జనరల్గా భూమి మీద రెండు కాయిన్స్ కాంటాక్ట్లోకి వస్తే ఏమవుతుంది? ఏమవుదు. కానీ స్పేస్లో రెండు కాయిన్స్ కాంటాక్ట్లోకి వస్తే ఈ కోల్డ్ వెల్డింగ్ జరుగుతుంది. అవును ఫ్రెండ్స్, స్పేస్లో ఏమైనా రెండు సేమ్ మెటల్స్ కాంటాక్ట్లోకి వస్తే ఇలా కోల్డ్ వెల్డ్ అయిపోతాయి ఫ్రెండ్స్. అంటే సపోజ్ రెండు ఐరన్ రాడ్స్ కానీ రెండు కాయిన్స్ కానీ ఇలా ఏమైనా సేమ్ మెటల్స్ కాంటాక్ట్లోకి వస్తే పర్మనెంట్గా ఇలా కోల్డ్ వెల్డింగ్ అయిపోతాయి. అమేజింగ్ కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సాధారణంగా మనం ఎర్త్ మీద ఎన్ని సన్ రైజెస్ అండ్ సన్సెట్స్ చూడగలం? ఎస్, అబ్సల్యూట్లీ 1. కానీ ఈ స్టేట్మెంట్ స్పేస్కి వర్తించదు, అక్కడ పూర్తిగా ఆపోజిట్. మీరు కనుక స్పేస్కి వెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండగలిగితే మీరు పర్ డే అంటే ఒక్క రోజులో 15 sunsets and 15 sunrises చూడగలరు. అవును ఫ్రెండ్స్, 15 సార్లు సూర్యోదయం 15 సార్లు సూర్యాస్తమయం చూడగలుగుతారు. అవి నేను పైన ఇమేజెస్లో చూపిస్తున్న విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు చంద్రుడు అంటే ఇష్టమా? చంద్రుడి మీద ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నారా? మీరు నిజంగానే చంద్రుడి మీద ల్యాండ్ కొనుక్కోగలరా ఫ్రెండ్స్? చంద్రుడి మీదకి ఒక్కసారి కూడా వెళ్లకుండా చంద్రుడి మీద ల్యాండ్ ఎలా ఉంటుందో కూడా చూడకుండానే మీరు ల్యాండ్ కొనుక్కోగలరు ఫ్రెండ్స్? మీరు నిజంగానే మూన్ మీద ల్యాండ్ కొనుక్కోవాలి అంటే మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ www.lunarregistry.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఎక్స్ప్లోర్ ది మూన్ ఆప్షన్ మీద నొక్కితే మూన్ మీద ఉండే రకరకాల ఏరియాస్ని మీకు చూపిస్తుంది. మీరు దాంట్లో మీకు నచ్చిన ఏరియా సెలెక్ట్ చేసుకుని ప్రైసెస్ చెక్ చేసుకుని మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మూన్ మీద ల్యాండ్ని కొనేయచ్చు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ అనేది పూర్తిగా లీగల్. మీలో ఎవరైనా చంద్రుడి మీద ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. 1977 August 15th అమెరికాలో ఉన్న ఒహియో స్టేట్ యూనివర్సిటీ బిగ్ ఇయర్ అనే రేడియో టెలిస్కోప్కి స్పేస్లోంచి ఒక స్ట్రాంగ్ నేరో బ్యాండ్ రేడియో సిగ్నల్ అందింది. అది జనరల్గా స్పేస్లోంచి వచ్చే సిగ్నల్స్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంది. దానికి సైంటిస్ట్స్ వావ్ సిగ్నల్ అనే పేరు పెట్టారు. దాని తీవ్రత మామూలు సిగ్నల్స్ కన్నా 30 రెట్లు ఎక్కువగా ఉంది. ఏకంగా ఆ సిగ్నల్ అనేది 72 సెకండ్ల పాటు అందుతూనే ఉంది. ముఖ్యంగా అది స్పేస్లోంచి జనరల్గా వచ్చిన సిగ్నల్లా లేదు, ఎవరో కావాలని తయారు చేసి పంపిన సిగ్నల్ అని, ఇది ఏలియన్స్ పని అని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇది భూమికి 9.69 light years దూరంలో ఉన్న సెజిటేరియస్ అనే కాన్స్టలేషన్ నుంచి వచ్చినట్లు సైంటిస్టులు గుర్తించారు. ఒకసారి మీరు కూడా ఆ సిగ్నల్ని వినండి. ఏలు యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేసిన రీసెర్చ్ ప్రకారం మన భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో 55 Cancri E అనే ఒక ప్లానెట్ ఉంది ఫ్రెండ్స్. ఆ ప్లానెట్ అనేది మన సూర్యుడిలాగా ఎప్పుడు మండుతూనే ఉంటుంది. ఆ ప్లానెట్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ అంటే ఆ ప్లానెట్లో ఉండే యావరేజ్ ఉష్ణోగ్రత 2900 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఇక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ ప్లానెట్ యొక్క నేల గ్రాఫైట్ మరియు డైమండ్స్తో నిండి ఉంటుంది. ఆ ప్లానెట్ యొక్క క్లైమాటిక్ కండిషన్స్ అలాగే అధిక ఉష్ణోగ్రతలే దీనికి కారణమని ఏల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఇది గైస్ ఇవాళ స్పేస్ ఫ్యాక్ట్స్ episode number 2. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని ఆశిస్తున్నాను, అలాగే ఈ వీడియో మీకు కొంచెమైనా నాలెడ్జ్ని షేర్ చేసిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీరు నిజంగా నచ్చితే ఈ వీడియో నాకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ని మీ ముందుకు నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, మీకు ఏలియన్స్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? ఏలియన్స్ నిజంగా ఉన్నారని మీరు నమ్ముతున్నారా?
మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.